హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చింత చిగురు మటన్ ఎలా వండాలో చూపించబోతున్నాను. దానికి కావలసిన పదార్థాలు మటన్, చింత చిగురు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి. ఇప్పుడు తయారయ్యే విధానం ఎలాగో చూద్దాం. ముందుగా మటన్ క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు, ఒక గ్లాస్ వాటర్ వేసి దీన్ని మనం కుక్కర్లో విజిల్స్ వేయించుకుందాం. మటన్ని కుక్కర్లో ఒక 15 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాను నేను. ఇప్పుడు కూర తయారయ్యే విధానం ఏంటో చూద్దాం. నేను ముందుగానే చింత చిగురిని శుభ్రంగా చేసుకుని పెట్టుకున్నాను. ఉడికించిన మటన్ ఒక గిన్నెలోకి తీసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగింది చూడండి. తర్వాత మనం కుక్కర్లో విజిల్స్ వేయించుకున్న మటన్, చింత చిగురు, ముందుగా మనం మటన్లో కొంచెం ఉప్పు వేసి ఉడికించుకున్నాం కదా, దానికి కొంచెం సరిపడా ఉప్పు, కారం, పసుపు, ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒక 15 నిమిషాలు స్విమ్లో పెట్టి ఉడికించుకుని ఇది సగం వరకు కుక్ అయింది. ఇంకా కొంచెం ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత చూడండి బాగా కుక్ అయింది. ఇది ఇలా దగ్గర వరకు వచ్చేంత వరకు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఇష్టమైన చింత చిగురు మటన్ రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకుంటే